हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्ट वीडियो डिस्कस टॉपिक चाला इंपॉर्टेंट टॉपिक एपी पॉलिसी 2022 रिलेटेड काउंसलिंग अटेंड एवरकना सीट कहते अलांट केसेस वाल इंटर जॉइन अवालुटार कदा अलांट वाल वीडियो सजेशन अच्छे इवबोना दा तो चाल चला इंट्रेस्टिंग चला चला यूजफुल वीडियो अन्ट इध सीट राकते इंटर जॉइन अवाना मुझे एम चुस्काले अभी वीडियो ने दयचे केयरफुल चूडा ट्राई चेयर इक टापिक स्टार्ट मुझे ना चिन्ह रिक्वेस्ट इप्डवर को मैं तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल मेरेवरना सब्सक्राइब चुस्त यूजफुल इलांट एनो वीडियो कोसम सब्सक्राइब चुस्को। फ्रेंड्स, टापिक वैसे मुझे टापिक डेजुदा बट इक इंपॉर्टेंट नोटे असल टापिक नैन लास्ट इयर का बिफोर लास्ट इयर का वीडियो अच्छे चयले 2022 मन की वीडियो अच्छे चुनाव दाखिल संबंधी एनक पाइंटे दिन ओक इंपारटेंस अर्थम हो पाइंटे मेन मन को पॉलिस सीट्स अवेलबिटी चूसक मन को दादापू 65,000 सीट्स वरुक मन को अवेलबल्ते उन्ई का 2022 क्वालिफाई अगर स्टूडेंट्स एंतमेंटे मेन मन को 120,000 पैन स्टूडेंट्स अच्छे उ अंत दादापू 50% स्टूडेंट्स की सीट्स अने क्लारी अच्छे वे कदा इक नैक्स्टे मन 2021 कंपेर से जस्ट मन को 65K सीट्स उंटे जस्ट 68,000 मेंबर्स क्वालिफाई अवालू अन्नी रैंक्स मात्रमे उंडेवी काबट्टी दीनी बट्टी मीकु इंपॉर्टेंस अर्थमैंदी कदा ओकवेळ सीट राकपोयिनट्लयिते मनं एं चेयाली दानिकंटे मुंदे एं चेसुकुंटे मनकि इंटर्लो जॉइन अवडानिकि बेटर गा उंटदि अन्न दानिकि इंपॉर्टेंस चेप्पडानिके नेनु ई एग्जांपल अयिते तीसुकुन्नानु। दांतो पाटु ई ओक कौन्सिलिंग अनेदि मनकि आगस्ट 1 नुंचि अयिते स्टार्ट अवुतदि काबट्टि अंदुलोनु चाला लेट गा अनेदि स्टार्ट अवुतदि अलांटप्पुडु मेबी इंटर अड्मिशन्स क्लोज अयिते अंदुकने इप्पुडु नेनु चेप्पेदि चाला केयरफुल गा विनडानिकि अयिते ट्राई चेयंडि। फ्रेंड्स, इक्कड नेनु चेप्पेदि ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది గనుక మీరింటే కనీసం మీరు ఒక 2.5K అంటే 2,500 కానీ లేదంటే ఒక 3,000 కానీ మీరు అనేది మీ పాకెట్లో నుంచి వదులుకోవాల్సి వస్తుంది। అదేంటయ్యా అంటే ఇప్పుడు మనకు చాలా వరకు ఇంటర్ కాలేజెస్ అయితే అడ్మిషన్స్ తీసుకుంటున్నాయి కదా, ఇక్కడ డైరెక్ట్ మీరు జాయిన్ అయ్యేటప్పుడే కంప్లీట్ ఫీజ్ పే చేయమని ఎలాంటి ఇంటర్ కాలేజ్ కూడా మీకు చెప్పదు। జస్ట్ మీరు అడ్మిషన్ ఫీజ్ పే చేసి అడ్మిషన్ అయితే తీసుకోండి, ఆ తర్వాత మీరు నిదానంగా పే అనేది చేయండి కాలేజ్ ఫీజ్ అని చాలా ఇంటర్ కాలేజెస్ అయితే చెప్తాయి। ఇక్కడ అడ్మిషన్ ఫీస్ ఎంతయ్యా అంటే మనకు 2,500 నుంచి లేంటే 3,000 వరకు మనకు అడ్మిషన్ ఫీస్ అనేది ఉంటది। మాక్సిమం అంటే మాక్సిమం ఇంతే మనకు ఫీస్ అయితే ఉంటది। ఇంత ఫీస్ మీరు పే చేసి ఒక అడ్మిషన్ గనుక ఆ కాలేజీలో తీసుకున్నారు అనుకోండి, మీరు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేంటే మీకు విల్లింగ్ ఉంటే వెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు। మీరు తీసుకున్న తర్వాత యాజ్ యూజువల్ గా మీకు పాలిసెట్ కౌన్సిలింగ్ ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతది కదా, ఆగస్ట్ 1 పాలిసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి। ఇన్ కేస్ మీకు కౌన్సిలింగ్ లో గనుక సీట్ వచ్చిందా అది కూడా మీరు కావాలనుకున్న కాలేజీలో సీట్ వచ్చిందా ఓకే అట్ సైడ్ వెళ్ళండి। అలా వెళ్ళినప్పుడు మీరు ఏదైతే ఇంటర్ అడ్మిషన్ కింద 2000 ఆర్ 3000 కట్టి ఉంటారో ఆ మనీ అనేది మీరు లాస్ అనేది అవుతారు, అంటే ఇంకా మనం ఆ మనీతో ఏం చేయడానికైతే లేదు, అది కంప్లీట్గా లాస్ అయిపోతారనమాట। అట్లే నేను చెప్తున్నా 2.5K ఆర్ 3K అనేది మీరు పెట్టాల్సి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్, అది మీరు లాస్ అయితే అయిపోతారు। ఎందుకంటే మీకు ఆల్రెడీ పాలిటెక్నిక్లో సీట్ వచ్చింటుంది, అది కూడా మీరు ఇంట్రెస్టెడ్ కాలేజ్ కాబట్టి మీరు అట్ సైడ్ అయితే వెళ్ళిపోతారు। ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆపోజిట్గా జరిగింది అనుకోండి, అంటే ఏంటంటే మీకు పాలిసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు అనుకున్న కాలేజీలో సీట్ రాలేదు, అసలు మీకు సీటే అలాట్ అవ్వలేదు అనుకోండి, అలాంటి టైంలో మేబీ ఇంటర్ అడ్మిషన్స్ కనుక క్లోజ్ అయిపోయినట్టయితే మీ యొక్క పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించడానికి ట్రై చేయండి। మీ యొక్క పరిస్థితి ఏంటి, అటు ఇంటర్ జాయిన్ అవ్వలేరు, ఇటు సీట్ వచ్చిందా అంటే పాలిసెట్లోనే సీట్ రాలేదు, ఇక నెక్స్ట్ మీది ఏంటి, మీరు ఇంకేం చేయడానికి లేదు, మేబీ 1 ఇయర్ వేస్ట్ అవ్వాలి లేదంటే సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్లో ట్రై చేసుకొని ఏదో ఒక చిన్న కాలేజీ అంటే ఏదో ఒకటి వచ్చిన కాలేజీలో మీరు పాలిటెక్నిక్ కంటిన్యూ అనేది చేయాలి। అదే అలా కాకోకుండా మీరు ఒక 2.5K కానీ 3K కానీ పెట్టి ఇంటర్లో అడ్మిషన్ కనుక తీసుకున్నారు అనుకోండి, మేబీ మీకు పాలిటెక్నిక్లో సీట్ రాకపోయినట్టయితే ఎలానో మీరు ఇంటర్ ఆల్రెడీ అడ్మిషన్ తీసుకొని ఉంటారు కాబట్టి అదే సీట్లో మీరు కంటిన్యూ అవ్వచ్చు, అంటే మీకు పాలిసెట్ మిస్ అయినా ఇంటర్ అనేది అలానే ఉంటుంది కాబట్టి ఆ ఇంటర్ అనేది మీరు జాయిన్ అవుతూ చేసుకుంటూ ఉండొచ్చు। ఒకవేళ పాలిసెట్లో సీట్ వచ్చినట్టయితే 2,000-3,000 మీకు లాస్ అనేది అయిపోతారు, అది మనం ఏం చేయడానికి లేదు, జస్ట్ మనం సేఫ్ సైడ్ పెట్టుకున్నట్టు ఉంటుంది, ఆటోమేటిక్గా అది కొన్ని రోజులకి డ్రాప్ అవుట్ కిందకి అయితే వేసేస్తారు, అప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు। ఇలా చేసినట్టయితే మీరు ఎటు చూసుకున్నా సేఫ్ సైడే ఉంటారు, కాకపోతే ఒక 3,000 ఆ 2.5K మీరు లాస్ అనేది అవుతారు। ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది అయిపోయింది, మీకు సీట్ అనేది రాలేదు, అలా రానప్పుడు ఇంటర్ అడ్మిషన్స్ అయితే ఓపెన్లోనే ఉన్నాయి కానీ మీరు కావాలనుకున్న కాలేజీలో మీరు కావాలనుకున్న బ్రాంచ్లో సీట్స్ అనేవి ఖాళీగా లేవు అనుకోండి, అంటే వాళ్ళు ఏవైతే 60 సీట్లు అనుకున్నారో 60 సీట్లు ఫిల్ అయిపోయాయి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి,
మీరు కావాలనుకున్న కాలేజ్ ఇంటర్ అడ్మిషన్స్ అయితే ఓపెన్లోనే ఉన్నాయి, మీరు కావాలంటే జాయిన్ అవ్వచ్చు. కానీ మీరు కావాలనుకున్న కాలేజీలో, మీకు దగ్గరలో ఉన్న కాలేజీలో అసలు సీట్సే లేవు, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అందుకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ కనుక అడ్మిషన్ తీసుకున్నట్టయితే మీకు కోసం ఒక సీట్ అనేది అలానే ఖాళీగా ఉంటుంది కదా. అలా ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, లేదు పాలిటెక్నిక్లో మంచి కాలేజ్ వస్తే మీరు అటు సైడ్ అనేది వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఎటు చూసుకున్నా మేబీ మీకు లాస్ అయితే ఒక 3000 లాస్ అవుతుంది, లేదు అంటే మీరు సేఫ్ సైడ్, అటు సైడ్ అయినా సేఫ్ ఇటు సైడ్ అయినా సేఫ్. కాబట్టి ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది జస్ట్ నేను ఇస్తున్న సజెషన్ మాత్రమే, ఇలా ఫాలో అవ్వాలని రూల్ అయితే ఏం లేదు. జస్ట్ నాకు తోచింది, ఇలా చేస్తే మీరు సేఫ్ సైడ్ ఉంటారు, మీకు బెనిఫిటెడ్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో నాకున్న థాట్ మీకు షేర్ అయితే చేస్తున్నాను. మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి, లేదంటే అవసరమైతే లేదు. మాకు 3K మనీ అనేది పెద్ద మ్యాటర్ బ్రో అనుకున్నట్టయితే ఓకే, నో ప్రాబ్లం, పే చేయాల్సిన అవసరం లేదు. అంటే అది ఏ కాలేజ్ అయినా పర్వాలేదు, మీ ఇంటి దగ్గర అయినా పర్వాలేదు, ఒక సేఫ్ సైడ్ మాత్రం అంతే. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.